కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు తన రూటు మార్చుకోబోతున్నారా అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ప్రచారం దానికి కారణం ఏంటి అంటే మొన్నటి వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన ప్లేస్లో ఇప్పుడు సోమవీర్రాజు గారు వచ్చారు అయితే ఎప్పుడైతే ఆయన అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆ ప్లేస్లో సోమవీర్రాజు గారిని కూర్చోబెట్టారు అప్పటి నుంచి ఆయన పార్టీలో కొన్ని కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు అంత యాక్టివ్గా లేరు అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో ఒకసారి అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ అని చూస్తే గతంలో ఒకప్పుడు రాజకీయాల్లో చాలా చక్రం తిప్పిన కీలక నేత ఆయన చాలా కీలక నేతల్లో ఆయన ఒకరు చక్రాలు తిప్పిన కీలక నేతల్లో సరే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటం పాలయ్యారు అయితే రాను రాను ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎప్పుడైతే కనుమరుగైపోతుందో ఆయన ఇమీడియట్గా వైసీపీలోకి వెళ్ళాలనుకున్నారు చేరిపోయారు జగన్ అయితే అదే టైంలో అప్పుడు జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన వైసీపీలో చేరాలని కూడా అనుకున్నారట అప్పుడు గట్టిగానే ప్రచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఆయన ఫోటో పెట్టి పోస్టర్లు కూడా వచ్చేసినాయి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా పెట్టేశారు బ్యానర్లు కూడా కట్టేశారు ఇంకా అంతా అయిపోయింది వైసీపీలో చేరబోతున్నారు కన్నా లక్ష్మీనారాయణ గారు అనుకున్న టైంలో ఒక్కసారిగా అమిత్ షా ఫోన్ చేయడం ఈయన రూట్ మార్చుకోవడం ఆయన ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం ఇవన్నీ జరిగిపోయింది అంటే వెంటనే అమిత్ షా ఎప్పుడైతే ఫోన్ చేశారో అప్పుడు ఆయన ఎప్పుడైతే బీజేపీలో చేరారో ఇమీడియట్గా ఆయనకి అధ్యక్ష పగ్గాలు కూడా అప్పజెప్పేశారు సో ఎప్పుడైతే అధ్యక్ష పగ్గాలు తీసుకున్నారో ఆయన వెంటనే చంద్రబాబు గారి మీద గట్టి విమర్శల పరమే మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారు అధికారం కోల్పోవడం జగన్ అధికారంలోకి రావడం నిజంగా భారతీయ జనతా పార్టీకి ఒక ఊహించిన షాక్ ఇచ్చిందని చెప్పాలి అయితే ఏపీలో బీజేపీ మాత్రం నోటా కంటే తక్కువ అంటే పెద్ద ఎక్కువ ఏం తెచ్చుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే అంటే కేంద్రంలో రెండోసారి అధికారంలో రావడం ఒకటే భారతీయ జనతా పార్టీకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ టీడీపీ నేతలను బీజేపీలోకి తీసుకురావడంలో కూడా ఒక రకంగా కన్నా లక్ష్మీనారాయణ గారు సక్సెస్ అయ్యారని చెబుతూ ఉంటారు ఆ టైంలో అటు అధికార వైసీపీ మీద కూడా పోరాటం చేశారు మొన్నటి వరకు ఏకంగా గవర్నర్ గారికే లేఖ రాశారు మూడు రాజధానుల మీద అలాగే సిఆర్టీఏ చట్టం రద్దు సంబంధించి ఇవ్వద్దు ఎటువంటి డిసిషన్ తీసుకోవద్దు అనుమతి ఇవ్వద్దు గ్రీన్ సిగ్నల్ ఇవ్వద్దు అని సో ఇటువంటి టైంలో ఒకనొక దశలో ఆయన చంద్రబాబు గారి మనిషి అనే ముద్ర కూడా పడిపోయింది అయితే ఎప్పుడైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక షాక్ ఇచ్చిందో ఎప్పుడైతే ఆయన సైలెంట్ అయిపోయారో సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆయన ఫోకస్ మారబోతుందా అనేది అంటే ఒక రకంగా టీడీపీని సోమవీరరాజు గారు కూడా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు అయితే అధ్యక్ష పదవి కోల్పోయి ప్రస్తుతం సైలెంట్గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు రాజకీయంగా తన రాజకీయ భవిష్యత్తు గురించి ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు అతి త్వరలోనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సూత్రప్రాయంగా ఆయన ఏమన్నా వైసీపీ మీద మళ్ళీ ఒకసారి కన్నేశారా వేసారా ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఆలోచించున్నారు కాబట్టి ఇప్పుడు వైసీపీ వైపు అడుగులు వేయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు ప్రస్తుతానికి ఆయన సైలెంట్గా ఉండడం గత కొద్ది రోజులుగా తాజాగా వైసీపీ వైపు కన్నా చూపు పడింది అనే ప్రచారం జరగడం రెండు సరిపోయేట్టుగా ఉన్నాయి అనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట చూడాలి మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు నిజంగా భవిష్యత్తులో ఏమన్నా వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నారా కన్నా లక్ష్మి గారు అదే కదా జరిగితే దానివల్ల కలిసి వచ్చింది ఏంటి అనేది కూడా విశ్లేషకులు ఆలోచిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి